చూడని అక్కడ యిర్మీయా గ్రంథము 26వ అధ్యాయము చూడని యిర్మీయా గ్రంథము 26 5వ వాక్యాన్ని చూడని మీరు నా మాటలు విని మీరు నా మాటలను విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రము నేను మీకు నిర్మించిన ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమును అనుసరించి అనుసరించి నడుచుకొనడనియు నడుచుకొనవలెనని నేను పెందలకడ లేచి నేను పెందలకడనే లెగిసి పంపుచున్న పంపుసున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను నా సేవకులకు ప్రవక్తల యొక్క మాటలను అంగీకరించుడనియు అంగీ నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుటయును నేను పెందల కాడనే లేపి పంపుచున్న నా సేవకులైన ప్రవక్తల మాటలను అంగీకరించమని నేను మీకు ఆజ్ఞ ఇవ్వగా మీరు వినటలేదు మీరు నా మాటలను వినటలేదు అంటున్నాడు పెందల కాడనే లేపి నా ప్రవక్తలను నేను మీ యొద్దకు పంపుతున్నాను వారు చేయు బోరదని మీకు వినపడుచున్నదా సంగమా అని దేవుడు అంటున్నాడు మీ దేవుడు అంటున్నాడు భూలోకమా ఇనుము సంగమా ఇనుము వారి మీదకి దేవుడే అన్నాడు చెప్పండి దేవుడు కీడు పంపించినప్పుడు వారి మార్గాలలో అడ్డు రాళ్ళు వేస్తున్నాడంట ఎందుకండి భూలోకమా వినుము సంఘమా ఇనుము ఈ జనులు నా ధర్మశాస్త్రమును వారు విసర్దిస్తున్నారు నా మాట వింటలేదు పెందల కాడనే లేపి నా ప్రవక్తలను వారి యొద్దకు పంపి నేను మాట్లాడినా నా మాటలు ఏ మాత్రము కూడా వారు వినటలేదు నా మాటలు వినటలేదు నా మాటకు లోబడటలేదు కనుక దేవుడు ఏం చేస్తాడు చెప్పండి విననప్పుడు ఆయన ఏం చేస్తారో చెప్పండి తనకి ఇష్టమైన కుమారుణ్ణి గద్దించటం శిక్షించటం ప్రారంభిస్తాడు అలాగనే చూడండి అక్కడ రెండో దినవృత్తాంతములు 33వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి రెండో దినవృత్తాంతములు 33వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి యెహోవా మనుషేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గలేదు కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను మనుషే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకుని పోయిరి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను ప్రతిమిలాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొర విడవగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యమునకు అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవాయే దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా తన జనుల మీదకి కీడు రాబోతుంది నా ప్రజలకు నీవు ఆశీర్వాదంగా ఉండాలి నేను నిన్ను పెందల కాడ లేపి నా ప్రజల యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను నా ప్రజలు విని నింటారు వారి ప్రాణమునకు వారే ఉత్తరవాదులు వినకపోతే శిక్షకు వారే పాత్రులు అంటున్నాడు కనుకని అలాగే దేవుడు ఒక రాజు విషయంలో హెచ్చరిక చేశాడు ఎందుకంటే అతని జనులను హెచ్చరించాడు అలాగే రాజును కూడా హెచ్చరించాడు ఎందుకండి ఇదిగో దేవుని భయము లేకుండా జీవించే వారులారా యెహోవా యందుల భయభక్తులే జ్ఞానమని తెలియని వారులారా యెహోవా వాక్యమునకు భయపడని
వారిలారా ఇదిగో మీ మీదికి దేవుని ఉగ్రత రానయ్యున్నది. దేవునికి స్తోత్రము. అలా దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు ఎన్నోసార్లు క్షమించాడు. ఎంతో వారు ఎరిగి ఉన్నా ఎరగకపోయినా దేవుడు దయా దాక్షిణ్యము కలిగిన వాడు. మంచి వారిని చెడ్డ వారిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక అందరినీ సరిసమానంగా చూస్తున్నాడు. కనుక తన ప్రేమను తెలుసుకోవాలని వారు పాపములను విడిచిపెట్టకుండా దేవుని ప్రవక్తల మాటలు హెచ్చరికలు చేసిన వారు వినకుండా దేవుని ధర్మశాస్త్రాన్ని కూడా విసర్జించినప్పుడు అక్కడ రాజు మీదకి తన ప్రజల మీదకి ఏం చేశాడు చెప్పండి? ఒక శత్రువుని విడిచిపెట్టాడు. ఆ శత్రువు ఏం చేశాడు చెప్పండి? మనుషే అతని జనులను వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా ఆషూరు యొక్క సైన్యమును సైన్యాధిపతులను వారి మీదకే రప్పించెను. మనిషే తప్పించుకుని పోకుండా అతనిని పట్టుకుని గొలుసులతో బంధించి ఈడ్చుకుని బబులోనుకు తీసుకువెళ్లారంట. ఆ జనులందరినీ చిత్రహింసలు చేశారు. అనేకులను బానిసలుగా తీసుకెళ్లారు. అనేకులను చంపివేశారు. అప్పటి వరకు దేవుని చేత ఆశీర్వాదాలతో కాపుదలతో ఉన్న ఆ పట్టణం సమస్తము శత్రువు చేతికి అప్పగింపబడింది. దేవుడు హెచ్చరిక చేశాడు, కీడు రాబోతుంది, నీవు సరిదిద్దుకో, కీడు రాబోతుంది, కనుక నా కుమారుడా నా కుమార్తె కీడు నుండి ఇప్పుడే తొలుగు అని హెచ్చరిక చేసిన వినని వారి మీదకి దేవుడు ఏం చేశాడు చెప్పండి? అక్కడ అపాయము రప్పించాడు. శత్రువు చూస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎవరో, భయభక్తులు లేని వారు ఎవరో సాతాను పొంచి చూస్తున్నాడు. వారిని ఏ రీతిగా పట్టుకోవాలి, ఎలా గాయపరచాలి, ఏ రీతిగా వారిని శిక్షించాలి, ఏ రీతిగా వారిని సరసాలలో వేయాలి, ఏ రీతిగా చీకటి బంధకాలలో వారిని బంధించాలి, అనేక చిత్రహింసలు చేయాలని దేవుని యందు భయభక్తులు లేని వారి విషయంలో సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? కాపుదల కలిగి ఉన్నాడు. వారిని ఎలా పట్టుకుందామా అని, ఏ రీతిగా వారి జీవితాలు పాడు చేద్దామా అని సాతాను. ఎందుకంటే హెచ్చరిక, సాతాను ఇదిగో పొంచి ఉన్నాడు, గద్దించు సింహము వలె మిమ్మలను ఎవరిని మింగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఆ విషయాన్ని హెచ్చరిక చేశాడు, ఇదిగో శత్రువు నీ మీదికి రానయ్యున్నాడు, నా కుమారుడా నా కుమార్తె కనుక పాపములు విడిచిపెట్టండి, సరిచేసుకునండి, దేవుని తట్టు తిరగండి, మీ పాపములను విడిచిపెట్టి దేవుని తట్టు ఇప్పుడు తిరిగితే ఆయన దయా దాక్షిణ్యములు మీకు రక్షణగా ఉంటుంది అని హెచ్చరిక చేసిన మనుషే అతని జనులు ఏ మాత్రము చెవి ఒగ్గకపోయేది. దేవునికి స్తోత్రము. అలా వారి చెవిని పెట్టలేదు అంటున్నాడు. ఆ మాటలు దేవుని చెవిని, దేవుడు మాట్లాడిన మాటలు వారి చెవిన పెట్టలేదు. కనుక దేవుడు హెచ్చరిక చేశాడు, కీడు రాబోతుంది. కనుక దేవుడు హెచ్చరిక చేసిన విననందున ఆ శత్రువు వచ్చాడు. ఆషూరు రాజు సైన్యం శత్రువులు ఏం చేశారు చెప్పండి? జనులందరినీ చెదరగొట్టాడు. అనేకులను బానిసలుగా తీసుకెళ్ళాడు. రాజును బంధించి గొలుసులతో ఆ బందీ గృహంలోనికి వీడ్చుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రము. అలా అప్పుడు మనిషి ఏమన్నాడు చెప్పండి? అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమిలాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని, తన పితరుల యొక్క దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరపెట్టగా అతని విన్నపములను దేవుడు ఆలకించి యెరూషలేములోనికి అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకువచ్చినప్పుడు యెహోవాయే దేవుడై ఉన్నాడు అని సాక్ష్యం చెప్తున్నాడు. ఎప్పుడు చెప్పండి? మహా శ్రమ కలిగినప్పుడు, మహావేదన కలిగినప్పుడు,
దేవుడు మనలకు ఆ వేదనకరమైన శ్రమలు రాకకముందే ఆయన నిన్ను హెచ్చరిస్తాడు తన బిడ్డలు తెలియపరుస్తాడు పెందల కాడనే లేపి తన ప్రవక్తల ద్వారా వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్న ప్రతి లేఖనాన్ని నీవు గుర్తించకపోతే శత్రువు నిన్ను ఏం చేస్తాడు చెప్పండి నిన్ను పొంచి ఉన్నాడు నీకు శ్రమ కలగ చేయనయ్యే ఉన్నాడు దేవునికి సోద్రము అల్లడ శత్రువు నిన్ను ముట్టడి వేయనై ఉన్నాడు ఆ శత్రువు నిన్ను పట్టుకోక మునిపే ఆ దేవుని హెచ్చరిక నీవు విని తప్పించుకున్నప్పుడు తప్పకుండా దేవుని సహాయం నీకు కలుగుతున్నది దేవునికి సోద్రము అల్లడ కనుకని మనిషి మహు శ్రమలో తట్టుకోలేక తన పితరుల దేవుడైన సన్నిధిని కన్నీటితో బహుగా తన్ను తాను తగ్గించుకున్నాడు కన్నీరు కార్చాడు దేవా నేను ఈ రోజు గుడ్డివాడినైపోయాను నన్ను క్షమించమని కన్నీరు కార్చి తన్ను తాను బహుగా తగ్గించుకుంటమే దేవుడు ఆలకించాడు అతని శత్రువుల బారి నుండి మరల విడిపించి తన రాజ్యములోనికి మరల చేర్చి ఉన్నాడు దేవునికి సోద్రము అల్లడ చూడండి అలాగే 18వ వాక్యాన్ని చూడండి అక్కడ 17 నుంచి చదవండి ఆయనను జనులు ఉన్నత స్థలములయందు ఇంకను బలులు అర్పించుచు వచ్చిరి గాని ఆ అర్పణలను తన దేవుడైన యెహోవా తన నామమునకే వారు చేసిరి మనషే చేసిన ఇతర కార్యములను గురించి అతడు దేవునికి పెట్టిన మొరలను గురించి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శి చెప్పిన మాటలను గురించి ఇశ్రాయేలీల రాజుల గ్రంథమయందు రాయబడి ఉన్నది దేవుని యొక్క దీర్ఘదర్శుల చెప్పిన మాటలు యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శి చెప్పిన మాటలు దేవుని మాటలు అతని హృదయములో భద్రపరుచుకున్నాడు జీవ గ్రంథములో రాసి ఉంచాడు ఉన్నత స్థలములు ఎందుకంటే దేవాలయము తలుపులను కూడా ఏం చేశారు చెప్పండి దేవాలయములోని అసభ్యకరమైన ఆ విగ్రహాలను పెట్టారు దేవుడు సాష్టాంగు సొలొమోను చేత ఆ సొలొమోను దేవాలయము కట్టినప్పుడు ఆయన పరలోక అగ్ని ఆ మందిరం మీద దిగి ఆ యాజకులే కానీ విశ్వాసులే కానీ అక్కడ ఎవరూ కూడా నిలబడలేనంత శక్తి ఆ మందిరంలో దిగినప్పుడు ఆ మందిరంలో అందరూ కూడా యెహోవాయే దేవుడు అని పలికారు అలాంటి దేవాలయంలో భయంకరమైన విగ్రహారాధన చేశాడు మనిషి జనులందరూ కూడా ఆ దేవాలయాన్ని పరిశుద్ధమైన దేవాలయాన్ని విగ్రహారాధనతో నింపివేశారు ఆ నిషిద్ధ వస్తువులన్నీ కూడా దానిలో అన్ని తీసి పారవేసి దేవునికి పరిశుద్ధమైన బలులు అర్పించాడు ఆ జనులందరూ కూడా దేవుని మాటను బట్టి అందరూ కూడా బలులు అర్పించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధమైన నామము మరల అక్కడ ఏమైంది చెప్పండి మహిమ పరచబడి ఉన్నది దేవునికి స్తోత్రము అరల కనుక దేవాలయపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి ఆ దేవాలయంలో నిషిద్ధమైనవి పారవేసి అక్కడ దేవునికి ఇష్టమైన బలులు అర్పించాడు ప్రజలందరూ కూడా బలులు అర్పించారు దేవునికి ఎంతో అంగీకారముగా ఆ దేశము ఆశీర్వదించబడింది కనుక దేవుని యొక్క ప్రవక్తల మాటలను నిరాకరించి వాటి విషయములో నేను అనేక శ్రమలు పాలయ్యాను అని చెప్పి వాటి పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్న ప్రవక్తల మాటలను అతను హృదయములో భద్రపరుచుకున్నాడు దేవునికి స్తోత్రము అలా అలాగనే దేవుడు మనను ఎంతగానో ప్రేమిస్తున్నాడు దినదినము కూడా తన ప్రవక్తల ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు కనుక దురదశవులు కలిగి వాడబద్దలైపోయిన వారి వలె అనేకులు చెడిపోయి ఉన్నారు వారిని హెచ్చరించుము గద్దించుము ఎందుకంటే ఈ జనులు నా మాటలను వినకుండా తిరుగుతున్నారు అని దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా చూడండి
యోహాను సువార్త 15వ అధ్యాయం 22 చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 22వ వచనం. నేను వచ్చి వారికి బోధింపకుండని యెడల నేను వారి చెప్పండి నేను వచ్చి వారికి బోధింపకుండని యెడల వారికి బోధింపకుండని యెడల వారికి పాపము లేకపోవును వారికి పాపము లేకపోవును లేకకపోవును ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు వారి పాపమునకు మిషలేదు నిష్టలేదు. అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి. అక్కడ 22 లో నేను వచ్చి వారికి యేసు ప్రభువారి లోకములోనికొచ్చి పరలోక రాజ్యమును గురించి తీర్పును గురించి ఆయన బోధించినప్పుడు ఆ పాపముల గురించి మనుషుల యొక్క పాపములను గురించి ఆయన బోధించినప్పుడు అనేకులు దేవుని తట్టు తిరిగారు. దేవుని రాజ్యము యొక్క వారసత్వాన్ని అందరూ అంగీకరించారు. కనుక దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువారు అంటున్నాడు, నేను వచ్చి వారికి బోధింపకపోతే వారి పాపానికి విముక్తి లేనే లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయన వచ్చారు బోధించి ప్రతి వారు కూడా మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించండి, మారు మనస్సు పొందండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రభువే బోధించాడు. ఎందుకంటే ఎంతకాలం మారు మనస్సు లేకుండా ఉంటారు. దేవుని తట్టు తిరగండి, మారు మనస్సు పొందండి, ఇదిగో దేవుని రాజ్యము మీ వద్దకే వచ్చి ఉన్నది అని చెప్పి యేసు ప్రభువే ఈ లోకములో దేవుని రాజ్యం యొక్క నీతిని మీరు వెతకండి అని ప్రకటన చేశాడంట. ఎందుకంటే వారి పాపానికి విముక్తి లేదు. దేవుడే పరలోక రాజ్య మహిమను వారికి ప్రకటన చేశాడు. చేసినప్పుడు వారి పాపముల నుంచి విముక్తి పొందే అవకాశాన్ని ప్రభువే తెలియచేశాడు. లేదా వారి పాపమునకు ఏమన్నారు చెప్పండి, నిష్ట లేదు అంటున్నాడు. కనుక వారి పాపాలు అంత ఘోరమైనవి కనుక ప్రభు బోధించి వారిని రక్షణించి ప్రతి వారిని కూడా ఆయన వారి కొరకు శ్రమపడి ఈ లోకములో పాప విముక్తులుగా మనకు సమాధానాన్ని ఇచ్చాడు. కనుక అలాంటి దేవుడు ఈ లోకములో ఆయనే మనకు సువార్త ప్రకటించాడు. అనేక మంది ప్రవక్తల ద్వారా ప్రకటిస్తున్నాడు. ఈరోజు ఆయన బోధ వినిన వారు, ఆయన బోధను బట్టి నడుచుకుని వారు ఈరోజు పాప క్షమార్పణ పొందుతున్నారు. పాపము విడుదల పొంది వారు దేవుని రాజ్యములో వారసులుగా మారే అవకాశాన్ని ఇచ్చున్నాడండి. దేవుని మాట మనకు ఈరోజు నిత్య జీవమయ్యి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకు నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఈరోజు దేవుని సన్నిధిలో మనమందరము ప్రభు యొక్క మాటను విని ఆయన బోధలు మనకు ఎంతో ఆశీర్వాదకరమైనవి. కనుక ఈ జనుడు నా మాట వినటలేదు అని ఆయన అనేక మంది ప్రవక్తలను పంపించినప్పుడు వినిన వారు రక్షించబడ్డారు, వినని వారు శిక్షకు పాత్రులుగా ఎంచబడి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అల్లయా. కనుక దేవుడు నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. నేను గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టైన వారిని కాపాడతాను, కనుక నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పి యేసు ప్రభువే మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు ఈ లోకములో. ఎందుకంటే ఈ లోకములో ఉన్న ప్రవక్తలు కొంతకాలం ఓపిక కలిగి వారికి ఓపికంటే ప్రకటించారు, లేదా బాధ కలిగినప్పుడు వదిలేశారు దేవుని మాటలను. కానీ యేసు ప్రభు ఎన్ని శ్రమలైనా అనుభవించి నీ కొరకు నా కొరకు మంచి కాపరిగా మంచి బోధకుడిగా ఈ లోకములో నీ కొరకు మంచి కాపరి అని చెప్పి తానే సాక్ష్యమిచ్చాడు. దేవునికి స్తోత్రము. అలాంటి జీవితాన్ని దేవుడు సన్నిధిలో మనము ఈరోజు ఆయన కాపరిగా మనల్ని అంగీకరించినప్పుడు ఆయనను సొంత రక్షకునిగా ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆ రోజే దేవుడు నీకు సమాధానము సంతోషాన్ని నీకు దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రము.
अरे आयन एंदु भय भक्तुल कलवारी की ये मेलु कोदवये उन्दु अंटनाडु आयन एंदु भय भक्तुल कलिगिन ये वक्करी की ये कोदवा उन्दु अंटनाडु कनुक देवुनि एंदु भय भक्तुल कलिगि आयन आज्ञलकु लोबडिनप्पुडु समस्तमु मनकु अन्नी साध्यमे अनि देवुडु मनकु तेलिपरुस्तू उन्नाडु देवुनिकि स्तोत्रमु हल्लेलूया देवुनि वाक्यमु दीविंचुनु गाक हल्लेलूया అమ్మగారికి వందనాలు నాకు బాగోట్లేదండి ఏడుకొచ్చిన తర్వాత బాగానే ఉండండి నేను మామూలుగా అసలే పొడుకుని లేగలేకపోయాను తిదిలో ఉన్నానండి మా బాబు మా పాప అన్ని అందరు కలిసి ఏడ్చారండి పడిపోయిందని మా అమ్మగారు లేగదు ఏక వాంతులు అయ్యి వచ్చినాయండి వాంతులు అయితే 5 రోజులు వాంతులు అయితే మా అమ్మకి బతకదు అని మా పిల్లలు ఏడుస్తున్నారండి ఏడుకొచ్చిన తర్వాత శుభ్రంగానే ఉన్నానండి నేను నాకేం బాధ లేదండి ఉమ్మత్తి తింటున్నాను బానే ఉంది ఇసిన్ని లేని ఉంది నరాలు సచ్చు వచ్చేసింది అన్నారండి డాక్టర్ గారు నీరు ఇది ఎలర్జీ వచ్చేసిందని నీరు రక్తం నీరైపోతుంది అన్నారండి డాక్టర్ గారు సర్లేండి అని కాగితాలు ఇచ్చి పంపించేశారు బిళ్ళలు ఇచ్చారు ఇంటి దగ్గరికి వచ్చాక ఒక 10 రోజులు బానే ఉన్నారు 10 రోజుల తర్వాత మళ్ళీ వాంతులు వచ్చేసినాయి అన్నం తినలేదు ఏం తినలేదు పడిపోయాను ఒక మడిచి పచ్చేకం కూర్చోబెట్టాల్సి వచ్చింది నాయనాని మా పిల్లలు కూడా ఓకి ఏడుస్తున్నారు మమ్మోళ్ళు మా పుట్టింటోళ్ళు అందరూ ఏడుస్తున్నారు ఇంకా మా అమ్మ బతకదని ఏడుతుంటే అట్టగే ఇక్కడ పాస్టర్ గారు ఒక ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి ప్రార్థన చేశారు రేపు పొద్దున్న చర్చికి వచ్చేసి అమ్మ అన్నారు సర్లేండి అన్నాను బానే ఉండండి శుభ్రంగానే ఉండని 4-3 వారాలు రావటం నేను బానే ఉంది నాకు తింటున్నాను ఒక ముద్ద తిరుగుతున్నాను బానే ఉండండి ఇంత ముందు తినలేదండి ఇప్పుడు తింటున్నాను ఇప్పుడు బాగానే ఉండండి నాకు దేవుడికి వందనాలు అమ్మగారికి వందనాలు అయ్యగారికి వందనాలు మీ అందరికీ నా వందనాలు మరి నేను ఇక్కడికైతే మా అబ్బాయి నడవట్లేదని చెప్పేసి మా పిన్ని చెప్తే తీసుకొచ్చిందండి మరి వచ్చినాక నాకైతే చాలా బాగుండేది కాదు అసలు టెన్షన్ పడిపోతూ ఉండేదాన్ని అసలు కూర్చునేటానికి కానీ నుంచోడానికి కానీ అసలు చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని అన్నమాట అది మానసికంగా ఒక టెన్షన్ వచ్చేస్తూ ఉండేది చాలా మందులు వాడాను చాలా హాస్పిటల్ తిరిగాను మరి ఆ మందులు వాడినప్పుడు బాగానే ఉండేది మరి తర్వాత మళ్ళీ కూడా అలాగే ఉండేది ఈ సన్నిధికి వచ్చినాక మరి అదైతే చాలా తగ్గిందండి మందులు కూడా మానేశాను ధైర్యంగా ఉంటున్నాను అది అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం ఈ సన్నిధి బలం మరి మా అమ్మాయి డెలివరీకి వెళ్తున్నప్పుడు మరి అమ్మగారితో చెప్తే అమ్మగారు అన్నారు ఇంక 3 రోజులే అమ్మ ఉంది రొట్టె తీసుకుని వెళ్దు కానీ అనేసి అంటే కాదమ్మగారు మరి మమ్మల్ని మంచి రోజు చూశారు అని అనేసి నేను మాట వినకుండా వెళ్ళిపోయాను వెళ్ళిపోయినందుకు మరి చాలా బాధపడ్డాను అక్కడికి వెళ్ళినాక ఆ పిల్లతో ప్రతి నిమిషం అసలు టెన్షన్ పెట్టేస్తూ ఉండేది బాగుండేది కాదు హాస్పిటల్ తిరిగేవాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి అమ్మగారికి ప్రార్థన చేయమని ఫోన్ చేసి వాళ్ళని కూడా బాధ పెట్టేదాన్ని మరి నాకు కూడా రక్త కణాలు పడిపోయి చాలా బలహీనమైపోయాను అసలు పిచ్చిదాన్ని అయిపోయానేమో అన్నంత బలహీనమైపోయాను ఆ రోజు మరి రొట్టు రోజు రోజే మళ్ళీ వచ్చాను చర్చికి వచ్చినప్పుడు అయ్యగారు మరి బయట నుంచి ఉన్నారు అయ్యగారు నా పరిస్థితి ఎలాగుందంటే అమ్మ నువ్వు ప్రార్థన చేసే పరిస్థితుల్లో కూడా లేవు అంత బలహీనమైపోయావు నీ గురించి నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థనలో పెట్టారు మరి ఆ 2వ వారానికి నాకు స్వస్థత వచ్చిందండి మరి నార్మల్ అయిపోయాను దేవుడు మరి అంత బలమైన సన్నిధి ఇది అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం అది మరి మా అమ్మాయి నడవట్లేదు అదే పాకట్లేదని చెప్పి కూర్చోవట్లేదని చెప్పేసి అయ్యగారితో చెప్పినప్పుడు మరి ఉపాసంలో ఉండమ్మన్నారు నేను ఉండే పరిస్థితి కూడా కాదు అప్పుడు బాగా బలహీనంగా ఉన్నాను 2 రోజులు ఖచ్చితంగా ఉన్నాను ఉన్నప్పుడు మరి కూర్చోవటం పాకటం జరిగింది ఈ సన్నిధి బలమే అది మళ్ళీ అసలు ఇల్లు కూడా జరిగేది కాదు ఈ సన్నిధికి రాకముందు బాగా ఇంట్లో సమాధానం లేకుండా ఈయన డ్రింక్ చేయటం బాగా తాగేవాడు
అసలు ఇల్లు కూడా జరిగేది కాదు అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఈ సన్నిధి బలం అది బండి కొనుక్కున్నాము దేవుడు చాలా ఇదిగా చూశాడు గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాక